చదువుకున్న వాళ్ళ గ్రంథాలు మీకు ఎన్ని గ్రంథాలు తిరగవేయగలరు? అన్ని గ్రంథాలు తిరగవేసి చూడండి. యేసు ప్రభు లాంటి ప్రేమమూర్తిని, శాంతమూర్తిని, క్షమామూర్తిని, కరుణామూర్తిని మీరు చూడగలరా? మీరు చదివిన పుస్తకాల్లో, మీరు వెతికినటువంటి గ్రంథాల్లో కనుగొనగలరా? అదే దేవుడు. దట్ ఈస్ గాడ్. లవ్ ఈస్ గాడ్. కంపాషన్ ఈస్ క్రైస్ట్. కనికరమే క్రీస్తు. ప్రేమే దేవుడు. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ ఎదుట ఎవరి ప్రేమ ఎన్నికైనది కాదు. భార్య చెప్పలేదు నా భర్త ఎంతో ప్రేమ ఆమెడని చెప్తుంది, నన్ను ప్రేమగా చూస్తాడని చెప్పుద్ది. కానీ యేసు ప్రభుతో నీ భర్తను పోల్చగలవా? నీ బిడ్డలను పోల్చగలవా? నీ అన్నను పోల్చగలవా? యేసు ప్రభుతో, ఆయన ప్రేమతో నీవు పోల్చదగినటువంటి వారు ఎవరైనను ఈ ప్రపంచం యావత్తులో ఉన్నారా? అందుకనే దోషములకు పోవద్దు, వాదాలకు పోవద్దు, భేదాలకు పోవద్దు, ద్వేషాలకు పోవద్దు. దయాగుణము కలిగి ఉండండి, శాంత గుణము కలిగి ఉండండి. మా పొరపాట్లు క్షమించి మాకు నీ మంచి మనసు దయచేయమని సిలువనాథుని దగ్గర వేడుకొనండి. నాకు సైన్యము అక్కర్లేదు, నా విశ్వాసమే నాకు బలము. విశ్వాసులు అలాగే అనుకోవాలి. నాకు కావలి అక్కర్లేదు, దేవుని దూతలే నాకు కావలి, నా విశ్వాసమే నాకు బలము, నా దేవుడే నాకు తోడు, నా దేవుడు అందుకే నా దేవుడు నాకు చాలు. యేసు ప్రభు అక్కడే మోకాళ్ళను ప్రార్థన చేసుకున్నాడు. శిష్యులు నిద్రపోతున్నారు, రాత్రికాలం ఆయన పట్టుకున్నాక పారిపోతున్నారు భయము వచ్చి. అలాంటి వారము కాక క్రీస్తుతో నిలిచియున్న వారముగా మనము జీవించాలి.